ప్రపంచాన్ని యుద్ధం దిశగా తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని అయోమయంలో పడేసినటువంటి జెల్నెస్కి నోటి వెంట ఉక్రెయిన్ అధ్యక్షుడు నోటి వెంట మూడో ప్రపంచపు యుద్ధపు మాట వచ్చింది ఎందుకు అంటే అమెరికా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళాడు ఉక్రెయిన్కి అదే సందర్భంలో చైనా దగ్గరికి అమెరికా బృందం వెళ్ళింది ఇది చైనా పక్కన ఉన్నటువంటి తైవాన్కి చైనా ఇప్పుడు రష్యాకి ఆయుధాలు సరఫరా చేస్తుందంటూ అమెరికా ఆరోపించింది ఆంటోనీ బ్లింకెన్ దానికి సంబంధించిన ఆధారాలతో నిలదీశాడు చైనాని చైనా నీకు సమాధానం చెప్పక్కర్లేదు పొమ్మంది ఇప్పటిదాకా రా మెటీరియల్ ఏవైతే యుద్ధ విమానాల్లో లేకపోతే ఇతరత్ర అవసరమైనటువంటి రా మెటీరియల్ని పంపిస్తోంది చైనా అనుకున్నారు కానీ కాదు ఆయుధాలే ఏకంగా పంపిస్తోందన్నది అమెరికా వాళ్ళు తాజాగా చెప్తున్నమాట కానీ అది ఎంతవరకు నిజమో చెప్పలేము ఎందుకంటే అమెరికా చెప్పే అన్ని అబద్ధాలే ఆఫ్ఘనిస్తాన్లో చెప్పింది అబద్ధమే ఇరాక్లో చెప్పింది అబద్ధమే సిరియాలో చెప్పింది అబద్ధమే వియత్నాంలో చెప్పింది అబద్ధమే వాళ్ళు ప్రతిదీ అబద్ధం చెప్పి అవతల వాళ్ళ మీదన ఒక ముద్ర వేసేసి ఆ తర్వాతన తమకు కావలసిన ప్రయోజనాలు అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోతారు తాలిబన్లు అందరినీ అంతం చేసేసామని చెప్పుకొచ్చారు తీరా చూస్తే ఆ తాలిబన్లు వస్తే పారిపోయి తలదాచుకున్నారు అమెరికన్ సైనికులు అది దరిద్రం అలాంటి అమెరికా ఈ మాట ఏదో చెప్తోందంటే సంథింగ్ ఏదో ఉంది మళ్ళీ చైనా మీదకు కూడా వెళ్తుందా అన్నటువంటిది ఇప్పుడు అలాంటి నేపథ్యంలో జెల్నిస్కి ఏమంటున్నాడు చైనా కనుక ఆయుధాలని రష్యాకి ఇచ్చినట్టు తెలిస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది అన్నటువంటిది నిజం దమ్ముందా అమెరికాకి వెళ్ళి యుద్ధం చేయడానికి ఇప్పటికీ ఈ ముందు పెట్టి వెనక నుండి చేస్తుంది చైనా మీదకి రష్యా మీదకి వెళ్ళే దమ్ముందా అమెరికాకి ఆ మాట తెలియనటువంటి ఓ నటుడు వీడు కమెడియన్